స్థానిక ఎన్నికల అక్రమాలు జరిగాయి వైలెన్స్ జరిగింది దౌర్జన్యాలు జరిగాయి మీరు నియమించిన మీరు స సమర్థించినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రెస్ కాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ప్రభుత్వం మాకు సహకరించింది అధికారులు మాకు సహ ప్రభుత్వ ఉద్యోగులు మాకు సహకరించారు రాజకీయ పార్టీలు మాకు సహ సహకరించాయి రాష్ట్రంలో ఎక్కడ ఏదో చిన్నా చితకా తప్పితే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగినాయి అని మున్సిపల్ ఎన్నికలు సజావుగా సాగినాయి ఇంత శాంతియుతంగా ఏ రాష్ట్రంలో కూడా శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని సాక్షాత్తు మీరు నియమించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా విధులు ముగించుకున్నటువంటి పదవి విరమణ పొందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గత నెల ముప్పయో తారీఖు నాడు సెలవు ఇచ్చారు కదండి సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్ గారే ఇచ్చారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని అటువంటిది మీరు ఎన్నికలు దౌర్జన్యంగా జరిగాయని చెప్తున్నారు సార్ మీ మాట నమ్మేది బాబుగారు ఎందుకు బాబుగారు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతారు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు మీరు రాజకీయం మానేసి అక్కడ 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 మీ స్నేహితులకు బోల్డ్ మందికి ఎకరాలు ఎకరాలు పొలాలు ఉన్నాయి ఉత్తరాఖండ్లో హరిద్వార్ రిషికేశు కేదార్నాథ్ అమర్నాథ్ దగ్గర లాంకో రాజగోపాల్ గారు కూడా బోల్డ్ అని ఎకరాలు ఉన్నాయి అక్కడ అక్కడ మంచి ఆశ్రమం కట్టుకుని చంద్రస్వామి అయిపోయి మీరు హరే రామ హరే కృష్ణని భజన చేసుకోండి అక్కడికి వెళ్ళి రెండు వేల పదహారులో జరగాల్సిన ఎన్నికల్ని నువ్వు జరపనే లేదు నువ్వు రాజ్యాంగం ఉన్న రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో మాకున్న ప్రజలకు ఉన్నటువంటి ఓటు హక్కుని హరించేసి ఎన్నికల అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల్ని వాయిదా వేయిస్తూ వచ్చి ఐదు సంవత్సరాలు ఎన్నికలు లేకుండా పరిపాలించినవి నువ్వేంది రాజ్యాంగం గురించి మాట్లాడతావు రాజ్యాంగం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నీ వ్యవహారం చూస్తే వీ డైరెక్ట్ దట్ ది సిన్స్ ది ఎలక్షన్ కమిషన్ ఇస్ ఆల్రెడీ టేకెన్ డెసిషన్ టు పోస్ట్ ఫోన్ ది ఎలక్షన్స్ దేర్ షాల్ ఎ పోస్ట్ డెసిషనల్ కన్సల్టేషన్ విత్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిఫోర్ టేకింగ్ ది నెక్స్ట్ డేట్ ఈజ్ నోటిఫైడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ది ఎలక్షన్స్ షాల్ బి రీఇంపోజ్డ్ ఫోర్ వీక్స్ బిఫోర్ ది డేట్ ఆఫ్ పోలింగ్ అని స్పష్టంగా చెప్పింది అన్నారు ఎస్ చెప్పింది అదే అమలు చేస్తున్నారు నీలం సహాని గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మీలాగా ఎన్నికలను వాయిదా వేట్లా ఎన్నికలను చూసి భయపడి పారిపోవడంలా ఎస్ కమాన్ పోటీ చేసే సత్తా లేదా రాష్ట్రపతుల్ని చేశాను ప్రధానమంత్రుల్ని చేశాను నీ సత్తా ఏంటో తెలిసిపోయి మమతా బెనర్జీ గారు అరవింద్ కేజ్రీవాల్ గారికి నవీన్ పట్నాయక్ గారికి డిఎంకే స్టాలిన్ గారికి సోనియా గాంధీ గారికి మనందరం ఏకపోదాము బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు రాసి మీకు లేఖ కూడా రాయలే మిమ్మల్ని మిమ్మల్ని ఆహ్వానించను కూడా ఆహ్వానించలా మీరు చదివారా సుప్రీంకోర్టు ఆర్డర్ చదివారా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వైసీపీ అరాచకాల మీద వీరోచితంగా పోరాడతాం మీరు పోరాటం ఏంటి వీరోచితంగా పోరాడతారా కరోనాతో పోరాడలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడిపోతుంటే మూడు అడుగుల దూరం ఉండమంటే మూడు వందల కిలోమీటర్ల దూరం వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయి హైదరాబాదులో ఏడాది పాటు ఇక్కడే దాక్కున్నారు కదండి బాబు మీరు పోరాడతారా ఎలుకలతోటి దోమలతోటి పోరాడతారని చెప్పి కొన్ని కో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు ఫైట్ అగెనెస్ట్ మస్కిటోస్ అని దోహల మీద పోరాడలేకపోయావు అవి ఇంకా తిరుగుతూనే ఉన్నాయి ఎండల్ని తగ్గించమంటావు మీ అధికారులకు ఆదేశాలు ఇస్తావు నువ్వు ముఖ్యమంత్రి కావండి ఇలా చేయి ఆగిపోతుంది ఎండ అవి పిచ్చెక్కిన మాటలు కాకపోతే ఏం మాటలు అయ్యి ఎండలు ఆపండి వరదలను అరచెత్తి ఆపేస్తావా హుద్దు హుద్దు తుఫాను ఆపేసావా నువ్వు నీతి నిజాయితీతో పనిచేసావా ఏంటి ఎన్నికల్లో పోటీ లేకపోయినా వైసీపీ అరాచకాలపై విరోచితంగా పోరాడతాం ప్రభుత్వ వైఫల్యాన్ని అప్పటికప్పుడు ఎండగడతాం రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపితం చేస్తాం మీ పార్టీ నాయకులు బలోపితం చేయడం సంగతి దేవుడు ఎరుగు పక్కన పెట్టు మీ పార్టీ నాయకులు ఎన్నికలు నువ్వు ఎన్నికలు బహిష్కరిస్తున్నావు అనగానే నీ పార్టీ నాయకులందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మెచ్చుకుని ఆయన పార్టీలో చేరిపోతున్నారు నువ్వు ఎన్నికలు బహిష్కరిస్తున్నాను అనగానే నీ పార్టీ అశోక్ గజపిత రాజు గారు తప్పు అలా బహిష్కరించకూడదని చెప్పారు ఆయన నీ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నా నువ్వు ఎన్నికల్లో పోటీ అంటున్నావు నీ సొంత నియోజకవర్గం కుప్పంలో పెచ్చకొట్టుడు కొట్టుకున్నారు మేము పోటీ చేసేవాళ్ళు పోటీ వద్దనేవాళ్ళు పోటీ చేద్దాం అనుకునేవాళ్ళు ఆ వీడియో ఒకటి ప్లే చేయండి బాబు కుప్పం వీడియో తెలుగుదేశం కార్యకర్తలు కొట్టుకున్నది నేడు ప్రభుత్వం చేస్తున్న ఉన్మాద చర్యలను ఎండగట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నాం కోర్టుల తీర్పు కోర్టు తీర్పులను పట్టించుకొని ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషులుగా నిలబెడతాం ప్రజలు నిన్ను దోషిగా నిలబెట్టేశారు ఇరవై మూడు సీట్లతోటి సరిపెట్టేశారు పంచాయతీ ఎలక్షన్లో ఇలా చూపించేశారు వద్దు బాబు వద్దు బాబు అని మున్సిపాలిటీ ఎన్నికల్లో బాబు ఇంకా దూరంగా ఉండు బాబు ఇంకా దూరంగా ఉండు బాబు అని నిన్ను ప్రజలు నువ్వు ప్రజల్లో ఎక్కడ ఉన్నావు హైదరాబాదులో ఉంటున్నావు రాజ్యాంగంలోని వ్యవస్థలన్నింటినీ అప్రమత్తం చేస్తాం ఏంటి చేసేది ఇంట్లో నుంచే బయటికి రాలేకపోతే నా జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు మీరు చేసినవన్నీ మోసం ఇన్ని ఎన్నికలే కదా ఇక్కడ చక్కగా జరుగుతున్నాయి అందుకని మీరు చూసి ఉండకపోవచ్చు న్యాయబద్ధంగా జరుగుతున్నాయి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి కనుక మీరు చూ చూడలేదు అంటున్నారు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపితే కదా బాబుగారు గుండె మీద చేసుకుని చెప్ప చెప్పండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ఎన్ని ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయో చెప్పండి రాష్ట్ర ప్రజలకు చెప్పండి చెప్పండి మీరు ఎన్ని ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయో చెప్పేసేయండి మీ హయాంలో జరిగినాయి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయి ఫ్యాక్షన్ హత్యల్ని ప్రోత్సహించింది మీరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఫ్యాక్షన్ హత్య జరగల అరాచకాలు జరగల సమర్థవంతుడైన నీచి నీతి నిజాయితీ పరుడు సమర్థవంతుడైన డీజీపీ గౌతమ్ సావాంగ్ గారు ఉన్నారు అక్కడ అరాచకాలని ఉక్కు పాదంతో అణిచేస్తున్నారు గౌతమ్ సావాంగ్ గారు నీ దగ్గర పనిచేసిన పోలీస్ అధికారులాగా దేశద్రోహం కేసులు రాజద్రోహం కేసులు పెట్టించుకోవట్లా స్కాచ్ అవార్డులు యాభై ఎనిమిది అత్యుత్తమ పోలీస్ అవార్డులను దేశంలోనే సంపాదించుకొచ్చారు గౌతమ్ సావాంగ్ గారు నీ దగ్గర పనిచేసిన పోలీస్ అధికారులేమో దేశద్రోహం కేసు రాజద్రోహం కేసులు పెట్టించుకుంటున్నారు ఇంకా మేము భరి బరితెగించి చేస్తామంటే ప్రజాస్వామ్యం వదిలే దాన్ని కాపాడుకోవాలి తెలు తెలుగుదేశం పార్టీ ఎన్నో విడుదల ఎదుర్కొంది ఎన్నికలు మాకేమీ కొత్త కాదు ఎన్నికలను ఎప్పుడు మేము వదిలిపెట్టలేదు ఇప్పుడు ఎందుకు వదిలిపెట్టామంటే ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి దక్షిణ కొరియా పాలకుడు ఒక ప్రమ పద్ క్రమ పద్ధతిలో వెళ్ళారు కాబట్టి ఆ దేశ ప్రజలు బాగుపడ్డారు కానీ ఉత్తర కొరియా పాలకొడ డిక్టేటర్గా పాలన సాగించి దేశాన్ని నాశనం చేశాడు అని వచ్చారేట అక్కడికి కిమ్ను కిమ్ కిమ్ దగ్గరికి వెళ్ళొచ్చారా కిమ్ముని చూసి వచ్చారా కరోనా వైరస్ వస్తే ప్రపంచంలో అన్ని దేశాలు ఆ కొరియా నుంచి కిమ్ గారి దగ్గర ప్రాధాన్యపడి మీ డాక్టర్లను మా దేశానికి పంపించండి మా దేశ ప్రజల్ని కాపాడండి అన్నారు కిమ్ అంత చక్కగా వైద్యుల్ని తయారు చేస్తున్నాడు ఆ దేశంలో ఏం తెలుసు నీకు ఆ దేశం గురించి